ఇక కాపు కార్పొరేషన్ నిధుల అంశంపై రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి పోలిసిటీ చంద్రశేఖర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులను వైసీపీ టీడీపీ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకి వాడుకుంటూ ఉన్నాయని విమర్శించారు. కాపు కార్పొరేషన్ ద్వారా వైసీపీ ఎన్ని నిధులు ఖర్చు పెట్టిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. मन पवन कल्याण गारु राष्ट्रंलो कापुल कॉर्पोरेशन के 4770 कोट्लु उपयोगिंचामनि वाळ्ळ वेल्फेर की चेप्पडं जरिगिंदि. अदि ए रकंगाने निजं कादु. अदि ई राष्ट्रंलोनि प्रति ओक्करिकि तेलुसुन्न विषयं. वैएसआर पार्टी वाळ्ळु मन जगन्मोहन रेड्डी गारु इलांटि काकि लेक्कलु चूपिंचि జనాన్ని సటిస్ఫై చేస్తారనుకోవడం అనేది సరైన విషయం కాదు. ఇది ధర్మం కాదు. ఇది గుర్తించిన మా జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారు మీరేదో చెప్తున్న 4770 కోట్ల రూపాయలు ఎక్కడ వెచ్చించారు, ఏ పథకాలకు వాడారు, ఎంతంత వాడారు అనే దాని మీద క్లారిటీగా ఒక శ్వేతపత్రాన్ని మీరు దాని ద్వారా తెలియజేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి సమాధానం చెప్పలేని జగన్ మోహన్ రెడ్డి గారు అయోమయ పరిస్థితుల్లో పడి దానికి ప్రతిసారి లాగే ఈసారి కూడా ఏ కులం వారు ఒక ప్రశ్న వేస్తే అదే కులం వారిని వాళ్ళ మీదకి గెంటే వైఎస్ఆర్సీపీ ధోరణిని మరొకసారి నిరూపించుకున్నారు. అదే రకంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను మినిస్టర్లను కూడా పవన్ కళ్యాణ్ గారి మీదకి ఉస్కొల్పడం జరిగింది. కాపు కార్పొరేషన్ నిధుల గురించి వస్తే టీడీపీ గవర్నమెంట్ వారు ప్రతి సంవత్సరానికి 1000 కోట్లు కేటాయిస్తామంటూ చెప్పడం జరిగింది. ఆ 1000 కోట్ల రూపాయల్లో కాకుండా 2000 రూపాయలు 2000 కోట్ల రూపాయలు నేను ఈ కాపు కార్పొరేషన్కి ఇస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చి ఇదే జాతీయాలకు ఓట్లన్నీ దండుకుని ఆ ఓట్ల ద్వారా ఈరోజు 151 సీట్లు సంపాదించి దాన్ని మాట తప్పనో మడం తెప్పనన్న జగన్ గారు దాన్ని పక్కన పెట్టి ఏదో కాకి లెక్కలు చూపించి వేరే పథకాలు ఒక్క కార్పొరేషన్ వారికే ఇచ్చారా ఈ పథకాలు.